నువ్వు సత్తే కట్టపోడు పోయితో కాదే సెల్లే 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 ఇప్పుడు వరి మునిందని కొడవలు వారేసుకున్నావా సెల్లే పారేసుకోం సెల్లే 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 మన అద్దుడు వచ్చిందని బర్రె అమ్ముకుంటావా సెల్లే అమ్ముకోం సెల్లే సెల్లే ఆ బర్రె ఇంకొద్దు జనం ఉపయోగిస్తాం భర్త వచ్చినాక మేము భర్త చెప్తాం వాటి కాకుండా మళ్ళీ అవుతారు ఇక మేము అనుకున్నాను అయితే మాకంట మన సంచులు ఉండేవో లేవా మన సంచులు పాదా అయితే అవునా అదే మీ మర్ద సంగతి కానీ శెలి గారు బాధపడకు రాని మన భర్త వచ్చినా మేము చెప్తాది కొడుకులు కలగవచ్చున బిడ్డలు కలగవచ్చునా తిన్ని 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 తిన్నవాడి పండు తిన్నవాడి పండు శారదాదేవి కొడుకుల కన్నది అనుకున్నావు బిడ్డలు కన్నది అనుకున్నావు కొడుకుల కన్నది కాకపా బిడ్డలు కన్నది కాకపా నువ్వు కొడుకులు పుట్టిండు నీకు బిడ్డలు పుట్టిందని అయ్యా నువ్వు భవిష్యత్ దూరం వచ్చినవా కొడుకుల కల్లే బాచ్చను బిడ్డల కల్లే బాచ్చను ఆ శారదాదేవి గర్భాన 5 పుత్రులు అల్ల పుట్టినాయి తీయడుతుందో నా భార్య ముఖం చూసుకుంటుందని అవ భార్య ఉన్నది నీకు వర్త ఉన్నది అగో చక్కని గల్ల రారాజు భూపాల మహారాజు మరి కొడుకులు కలుగుతారు కావచ్చు బిడ్డలు కలుగుతారు కావచ్చు నేను అనుకున్నా ఆరేందు ఏడేందు కూడా 13 ఎందుకు డిగిన అగో గంటవాడు 5 రూపాయల గంట అంటాను వస్తుంది ఎంతో గంటవాడు భవించి పెళ్లి చేసుకున్నా అగో కొడుకుల కళ్ళు ఏదంటే అది బిడ్డల కళ్ళు రాళ్ళ రప్పల కన్నదని మాత్రం మాట చెప్పంగానే అవ్వ తన్న నన్ను రాజమాతడు భార్యను కన్న చూసిండు బామయ్యో బామరాయి బామరాయో బామరాయి బామరా భార్య బామరాయి బామరా భార్య కొడుకుల గంట వాణి ఓ బామన్న
కోడి లక్క వల్ల నీ ఆడినా బ్రహ్మతోడి లెక్క పెడితే ఈ అలగటువంటి పరమాత్మ సూత్రం మెచ్చి నీకు రాళ్ళ రప్పల ఓడి వచ్చిండ బాము అయింది ఏం చేద్దాం బాబు అయితే ఒక మాట మరి నీ మాట నిజం అవద్దాను కన్నదూతాను నేను అడిగినా నేనేం చేసినా ఇగో దబా దబా నా చెల్లె గిట్లైందని ఏం చేసినా దబా దబా ఆగర్ దగ్గర పోయినా ఆగర్ దగ్గర పోతే ఆగర్ ఏంది బిడ్డ నువ్వు దొరసాని అయితే పెద్ద దొరసాని అయితే ఏది బిడ్డ అని మన కొత్తగొండ అంజయ్య గారు అన్నాడు అయ్యగారు అనవరకల్లా అయ్యా గిట్లేదు గిట్ల సంగతి అంటే రాళ్ళ కన్నాడు ఏమో రాజ్యానికి కీడు పుత్రపురాళ్ళ కన్నాడు ఏమో పొలవారికి కీడు తోలుగుడ్డు పెట్టిన కోడేమో గూటిక్కీడు బండల కన్నాడేమో భర్తకే కీడు కొమ్ముల బర్రె ఏమో కొట్టానికి కీడు ఇప్పకేమో తొర్రకీడు అయ్యా కట్టకేమో పుట్ట పుట్టకీడు అందుకనే దాన్ని ఉంచద్దట కాండ్రాన్ని కట్టు కంసలే కొండల నిలబెట్టి తల కొట్టాలని ఆయగారు చెప్పిన కాచేలి నేను ముఖ్యం తింటలేను మంచి భూమి పెట్టుకెళ్ళి నా చెల్లె కమ్మలేదు నా చెల్లె భూమి మీద బతకని నన్ను చంపు మంచిను లేదంటే నాకు ఎవడేస్తాడు పాసువాడు బాధపడకుండా నా చెల్లె బతకాలే నా చెల్లె బతకాలే నా చెల్లె చంపాలే నా చెల్లె బతకాలే మంచను
బాధపడకే బామా, మీరు బాధపడకుండా నేను కట్టుకోలేక మాట చెప్తా వాళ్ళు తీసుకుపోతా. కానీ నువ్వు దంపకు బాంచాను. నేను దంపితే ఎందుకు? మళ్ళీ దంపని ఆ పాప మా కడుపు పట్టుకుని పొలాలు అవుతారో కారో. అంటే చలికాలం వెళ్ళాక చూస్తాం, దమ్మకల పుణ్యం వెళ్ళాక, శివరాత్రి వెళ్ళాక అప్పుడైతే అలక వెళ్ళి అప్పుడు అది కూడా చూసుకుంటాం. మీరు మాకి ఇంటికి ఎందుకు వచ్చారు? మీ ఇంటికి ఎందుకు రాలేదు బిడ్డ? నా చిన్న భార్యను మాత్రం తీసుకుపోయి చంపాలి. ఏది మర్డర్? మర్డర్ అంటే చంపుడు, చంపుడే కదా. ఆమెకి ఎందుకు చంపు అంటున్నావు? అవో రాళ్ళగన్నా ఆడిది రాజ్యాని కీడు, ఉత్తరం రాళ్ళగన్నది పొలవారికీడు, మండల కన్నా ఆడిది మాత్రం భరతకి నా కీడాట. నన్ను ఉంటుంది బిడ్డ. అవ వాళ్ళకి ఎవరిగా తల్లి తల్లని సాధ మరి తల్లి సత్వము చెల్లని చెల్ల ముక్కల వరకు రక్త నాయకులను కడిగి కొనగలిగిన సంపంలో పాపం సంబరానికి ఏ పాపం లేదని వాళ్ళు బయలు రామ రామకే బిడ్డకు బాధంతా మాదలేవు. అయ్యో పాపం బిడ్డ ఎవర బతుకైనా అవ్వలేని పిల్లగల బతుకు ఎవర బతుకైనా గింజేనే అవ్వా. అయ్యో రామ రామ కోదండ మీద బతికేది లేదు నీ పాడు. నేను ఏమి తప్పు చేయలేదు, నేనేమి నేరం చేయబోతుంది అయ్యా. దొంగ కొట్టుకు పక్కన మీ
చూడలేనా మీ కన్న తల్లి లాంటిదని నానా. అయ్యమ్మ మీరు నన్ను దెబ్బలు కొడితే నా దగ్గర నాన్న కొడుకులు ఉండమడిగి ఓ అయ్యమ్మ నిండు కొడతానని అయ్య మీ దగ్గరకు వచ్చాట జాగబట్టే కొడుకులు లేరు. నాకు కొడుకులు లేకున్నా ఏటిగా గుడ్డిగా నాకు ఒక్క బిడ్డే ఉంటే ఇలా నా భర్త మీ చేతిలో పెట్టకపోవు. నాకెవరు లేకుండా నన్ను కన్నా నా ఉండి ఏ బిడ్డలకైనా చూడు కన్న పిల్లలు 99 తప్పులు చేసిన కన్న తల్లి తొలగిన దాసుకుంటాయి. చెప్పలు కొడితే నేను ఎవరి తోటి చెప్పుదనే బిడ్డ వల వల వలవల ఏడుచుకుంటూ రాను 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 మూడు మాటలు లేదు కాడ రాజ కచ్చరి మీద రాజు భూపాల రాజు కూర్చొని ఉండలేవా అయ్యా కడిగిరారా. ఇక నా పానం ఎట్లనేది ఇస్తారు బాబు ఒక కరగడే సేపు నన్ను వదిలిపెడతా చివరిసారిగా నా భర్తతో ఒక మాట చెప్పేస్తానయ్యా. కానీ బిడ్డ మేము కట్టుకోలేమని మరి మాకు కూడా మనసున్నదమ్మా. సరే నువ్వు ఏనాడికే నీ భర్తతో ఆక్రమించిన మాట్లాడుతుంటాను కదా బిడ్డ. జైల్లో ఉండే ఖైదీకైనా ఉరి శిక్ష పడ్డప్పుడు ఆఖరి కోరిక ఉంటుందట. సరే నీ కోరిక ఏందో 5 గంటల సేపు టైం ఇస్తాం ఒకసారి పోయి మాట్లాడరాబో బిడ్డ. అన్నప్పుడు ఆ బిడ్డ చూడు మరి చాలా దేవి తన భర్త భూపాలని కళ్ళ చూసిన అనాథనం అంట భర్త వేడికి వచ్చిందే నాదా భూపాల రాజా నన్ను ఏరి కోరి పెళ్లి చేసుకున్నావయ్యా. ఇవాళ నా పానను కటికల చేతిలో పెట్టి నా పానం తీవన్నావయ్యా. సరే పర్వాలేదు నాదా చేసుకున్న భర్త చేతులు ఆడదాని పానం పొంది సచ్చినా జీవి స్వర్గవంతుదన్నారయ్యా. నువ్వు నా పానం తీవన్న పర్వాలేదు నాదా నా పానం ఎట్లయినా పోతుందని ఒక్క మాటనయ్యా. నల్లగానే నా తండ్రి బ్రాహ్మణి గురుల వారంటే మరి 60 ఏళ్ళ పెద్ద మనిషి నాదా ఇక పుణ్యాన్ని పుట్టిపోతున్న మాసక అయిపోతాడయ్యా. నా కన్న తండ్రి ఒకవేళ నేను బా నా పానం ఏందన్న మా నాది నా కన్న తండ్రి మనసులోనూ తట్టి నా తండ్రి ప్రాణం గుడిసెలోనూ పోతే నా కన్న తండ్రి ధర్మంగా దానం వేసుకోనాదా. ధర్మంగా దానం అంటే ఆ గుడిసె కాడి వేయలేక అయ్యా నా కన్న తండ్రిని దానం చేస్తే ఈ ముసలోళ్ళు దానం చేస్తే 10,000 ఖర్చు అయితే దీన్ని ఎవరు దానం చేస్తారని మనసులు అనిపిస్తే ఆ గ్యాస్ నూనె తెచ్చి ఆ గుడిసెలు వచ్చిన మా అయ్యకు ఆ గుడిసె కూలగొట్టి గుడిసె మీద గ్యాస్ నూనె పోసి ఆ గుడిసె కగ్గి పెడితే కన్న తండ్రి నాదా గుడిసెల్ని కాలి కూలుతాడయ్యా. సచ్చిన నాది వినాదా సర్గవాదానే భర్తతో చెప్పింది బిడ్డ గిద గీద ఉరికి వచ్చి ఎత్తుకొని వచ్చిండు వేదాల వెంకన్నా ఆఖరు సూపన్నా
ఇయ్యాల వాళ్ళ నాయనతో అని చెప్పితే వాళ్ళ నాయన వచ్చి ఆ బిడ్డను చూసుకుంటాడు కావచ్చురా. ఆ బిడ్డను కంటి చెప్ప ఎంత ప్రమాదమో గంత ప్రమాదంగా చదువుకున్నాడు. ఈ మాట బ్రాహ్మణ సుబ్బేతో అని చెప్పాలి. అమ్మో గానాడు తన వినమంటే గిరి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 
నేను శారదమ్మ పానం పోతుందంటే 60 ఏళ్ళ పెద్దమంది అవ్వా, నా కళ్ళ ముందు నా బిడ్డ చచ్చినాక నేను ఏమని కొనాలని బతకాలనుకున్నాడు. అగో తలగుద్దుకుంటా చేతకుంటా గిరాజీరా గచ్చిరి కాడిగచ్చే వరకల్లా నా బిడ్డ శారదమ్మ రాజు కళ్ళ మీద పడి కోతి పిల్లలు ఓ వారి వండుతుంది అవ్వా. నీకు దండం పెడతా బాబు, నా బిడ్డ కొరకు నేను బతికిండే అయ్యా. నా బిడ్డ తెచ్చినాక నేను ఎవరి కొరని బతకాలే, నాకు చూడ చుట్టాలు లేరు బాబు. నా బిడ్డగమ్మ తోడు ఉంటే అన్నదమ్ముల బలిగ ఉంటే గా రాజాల మీర మావలు ఉన్నారు, నాలుగోల పాటు మీర మావలు ఇంటి పోయి బతుకుదరా అయ్యా. ముదుగాలు నన్ను చంపునారా, ఈ ఎనక తీరి నా బిడ్డ పానది ఎందుకు అంటే కన్నుల ముందర కన్న పిల్ల పానం పోతే కట్టవడ నాకయ్యా వయ్యకైన బాధ. ఈ అల్లా ఈ బరిగ వారిల్లల్లో పండేయ్యే పానం పోతే కడుపు నిండనా పోయే ముగ్గురు కొడుకులు కానీ ఒక్క బిడ్డను కానీ అయ్య కంటే ముందు కానీ ఆ బిడ్డను దాచుకోలేదా. గా మారాజు పండేయ్యే పానం పోతే గా భార్య వీరమల్ల గా భార్య పోసవ్వా. ఓ బామలాల మీ పానం వేరే, నా కొడుకులు ఇల్లు ఉండి కూడలు ఇల్లు ఉండి నేను కుక్క కూనని ఎదుర్కొంటా. మరి కొడుక రాజన్న మీరు పొద్దుతో అయిపోయచ్చే వరకల్లా మీ ఇంటి ముందు నేను కుక్క కావాలో నిన్న కాదు రాయ్యా. అయ్యనిపిస్తుంది కొడుకు రాత్రి ఏదాకా నువ్వు ఇంటికి రాకపోతే నా కొడుకు రాజన్న రాలేదని బజారు వీధికి వచ్చి మీనాయన పాట చూసిండురా. ఓ బాబు 11 రోజులు పెట్టి బాబు అన్న పిలుచుకు రోజు పోకపోతే నువ్వు ఏ కొడుకు సేత, నువ్వు సేవ చేయించుకోపోతే బాబు ఏ కోడలు చేత బాబు ఇక్కడ నిలబెట్టుకోకపోతే అయ్యా. కొడుకు రాజన్న నేను తిరగమ్మ నేనెత్తిన వెండి పోతున్నాను, నువ్వు బరువు అవుతుందని బాధ దించకు కొడుక. ఇవాళని కడుపులో ఒక్క కొడుకున్నా కానీ అయ్యో నాకు ముగ్గురు వింటే నాకొక్క కొడుకు నువ్వు సమూర పడుతువా, నువ్వు కొడుకులో నోచుకోకపోతురా అయ్యా. నా బాకి చేరిపోతుందిరా కోడలే సమ్మవ్వా, నాకు కోడలు కాదు వింటే నా బిడ్డ తోడి పాడుగా బిడ్డ వరకున్నా నేను భార్యను ఓడగొట్టుకొని బిడ్డను ఓడగొట్టుకొని మీరే నా బిడ్డలు అనుకున్న మీ పిల్లలు నా పిల్లలు అనుకున్నానే అవ్వాలి పోతే 11 రోజులు బట్టి ఒరి కొడక రవణ ఒరి కొడక కుమారు కొడల రజితవ్వ కవితవ్వ రేపు తెల్ల రంగ బిడ్డు మామని పిలుచుకుంటారా. ఓ నాయన నువ్వు లేని ఇల్లు సింహన సీకట్ అయ్యింది బాబు, నా అన్నదమ్ముల బిడ్డలారా మీ అన్నదమ్ముల బరువకున్నే బిడ్డ ఒక్కవేళ వాడే సచ్చిండు ఆ ఇంటి కాడ ఎవడున్నాడని మీరు రాకపోతే బిడ్డు మా అయ్య సచ్చినంక మామలు సచ్చినంక మా ఇంటికి ఆడు బిడ్డ వద్దులేదని నా కొడుకులు ఎడుతుంది బిడ్డ ఆడపిల్లలు 8 మంది అల్లుళ్ళు ఇంటి పడికే ఓ మావారు నా దగ్గరికి వచ్చిండ్రు. 11 రోజులు వడ్డి నా కొడుకులకు వాళ్ళు వీళ్ళు వద్దంటే వాళ్ళకు పోత వేయిందే విడ్డం. రేపు తెల్ల రంగు ఎవరిండలకు వాళ్ళు పోతంటే నా కొడుకులు నా ఇల్లు చూసుకుంటూ ఎడతారా అయ్యా. నా బిడ్డ బిడ్డలా కొడుకు బిడ్డలా కొడుకు కొడుకులా
రాధాతనాలి కొడుకరా రాజన్న ఆడి బిడ్డలు కొడుక ఆడి బిడ్డలు కొడుక అమ్మగారి ఇల్లారి ఆశపాడి ఏమిటకున్నా చెల్లెను ఎప్పుడొచ్చిన అక్కను ఎప్పుడొచ్చినవని నువ్వు దగ్గర దిగరా వేసిన బాబు మైలు వల్ల ఏదైనా తొమ్మ దొరికింది చిన్న బాబు పుచ్చ ఏదైనా తొమ్మ దొరికింది రాయ్యా మీకు ఒక్క చిన్న బాబు ఎల్లయ్యా వరి తమ్ముడా నా కొడుకులు ఉంటారు రాయరు లేకుండా ఓ చిన్న బాబని వచ్చిన్నాడు ఇక అన్న కొడుకులాను అన్న కొడుకులాను హీరలు హీరలు ఎప్పుడు అయ్య కొడుకులా నా తోడ ఉండినా నా కొక్క ఆడివిట ఆడివిట చిన్నవ నేను నాకు దొరికిన మొండయ్యాడు అయ్య నేను పోతానయ్యా మరి నటమణుడు ఇచ్చిన భూపాలను కళ్ళ చూసి ఏడవత అయ్యా అన్నాడు ఒక ధైర్యం చెప్పి మరి అయ్యా బిడ్డ కడికి లారా నీ సీత నా భార్య అటువంటి తల మీరు ఎందుకు కొట్టాను నా భార్య నేను సీతకున్నందుకు అటువంటి మూడుముళ్ళ అనుబంధానికి నా భార్య నేను చంపుకుంటే మీరు పక్కకు తొలగి వెళ్ళిపోని బిడ్డ అన్నాడు వెళ్ళిపోమని అతను అటువంటి కటికొలకు మాట చెప్పింది మరి నటమణుడు ఈ కన్నీళ్ళు ఇటే పోతున్నా కన్నీళ్ళు అటే పోతున్న భార్యను చూసిన వాడు బాధపడకుంటా అవో ఆనాడు మాత్రం భూపాల మహారాజు చేసుకున్న భరతమత్త ఎంత కటికోడైతే ఎంత పాపాతడితే భారం చంపుతాడు బామా అటువంటి చూడు బ్రహ్మా చేసుకోని అదో ఏడికి అతడు నారాయణుడా నారాయణ నీ తండ్రి ఇంకటవాడు ఏడుతాను నువ్వు బాధపడతాను బ్రహ్మాని నిన్ను ఇంటికి తీసుకపోతే నీ అక్కలు మాత్రం చూసిన ఎందుకు తీసుకొచ్చినవా అని ఈ ఎన్ని మాటలు అంటారు కాదే బామంగా అట్లా రమ్మాని భార్యను అడవికి వచ్చే వరకు అడవిలో అనమాత చూడమ్మా
మరి గటబడుతుడు ఎంటే నేను ఒక శిరసారంగా పడతాంది అవ్వా శిరసార వేడికైనా బోనాయినంగా వీటికి తీసుకొచ్చిండు అవ మిడల మీద శైలేసి చిర చాల పాలు చెప్తాడు కాదు రామ అవ్వా బాటాకు అడ్డమల్ల పెట్టినాడంగా.